గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను మీ ప్రతిష. గత 18 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులలో ఎంతోమంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు కొన్ని వేల మందికి పైగా దేశ విదేశాలలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకా నగర్ మరియు సాగర్ నగర్లో, హైదరాబాద్లో, మియాపూర్లో మరియు ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో 4 క్యాంపస్లను సన్ ఇంటర్నేషనల్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వారితో చర్చించే ముందు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవి రూపంలో చూద్దాం. Thank you.
కిసస్తాన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్స్కి చాలా బాగుంది, ఏవి చాలా బాగుంది సార్. సో నెక్స్ట్ చెప్పండి, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్లో ఏ కోర్సులు అందిస్తున్నారు? మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ డైనమిక్ ప్రోగ్రామ్స్ అండి. అంటే మేనేజ్మెంట్ చదవాలి అనుకున్న పిల్లలు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ కంటే కూడా వాళ్ళు లైఫ్లో మంచి మంచి బిజినెస్లు చేయాలి, మంచి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వస్తారనమాట. అలాంటి పిల్లల్ని మనం రికగ్నైజ్ చేసి, అంటే వాళ్ళ డైనమిజాన్ని, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి బీబీఏ అంటే డిగ్రీ లెవెల్లో ఇంటర్ పాస్ అయిన పిల్లలు కానీ, ట్వెల్త్ పాస్ అయిన పిల్లలు కానీ, లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా పాస్ అయిన పిల్లలకు కానీ వీళ్ళకి బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అన్న ప్రోగ్రామ్ ఉందండి. ఈ ప్రోగ్రామ్ టోటల్గా 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రాము, 3 ఇయర్స్లో 36 మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుకుంటారు. అలాగే దీంట్లోనే బీబీఏలోనే స్పెషలైజేషన్ బిజినెస్ అనాలిటిక్స్ అని చెప్పి, ఇది ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోయి వెళ్ళాలి అనుకున్న పిల్లలకి ఇది ఈ ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా సూట్ అవుతుందండి, ఈ స్పెషలైజేషను. అలాగే ట్రావెల్ అండ్ టూరిజం అనే స్పెషలైజేషన్తో కూడా మన దగ్గర బీబీఏ ప్రోగ్రామ్ ఉందండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్కువగా ట్రావెల్ అండ్ టూరిజంలో జాబ్స్ రావాలన్నా, ట్రావెల్ అండ్ టూరిజంలో బిజినెస్ చేయాలన్నా, అక్కడ సెటిల్ ఆ ఏరియాలో సెటిల్ అవ్వాలన్నా పిల్లలకి చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇది బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం. అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేవాటికి ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ఉంది, అలాగే జనరల్ ఎంబీఏ ఉందండి. జనరల్ ఎంబీఏలో ఏంటంటే 4 స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఐటీ. ఈ 4 స్పెషలైజేషన్స్లో మన దగ్గర డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా స్టూడెంట్స్కి కల్పించడం జరుగుతుంది. సో అందుమూలంగా స్టూడెంట్స్కి ఏంటంటే మల్టీ చాయిసెస్ అనమాట, జాబ్కి వెళ్ళినా వాళ్ళు బిజినెస్లు చేయాలన్నా వాళ్ళకి మల్టీ చాయిసెస్ ఉంటాయి కాబట్టి చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ కూడా. సో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎవర్గ్రీన్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ ఇవాళ రోజున బీబీఏ కంప్లీట్ అయిపోతున్న, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి 40,000 నుంచి 50,000 దాకా జీతాలతో ప్యాకేజ్లో నెలకి జీతంతో అలా శాలరీస్లో మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉందండి బీబీఏ. అది కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయండి. సో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్లో ఉద్యోగం వచ్చినా కానీ వాళ్ళకి వెంటనే 1 ఇయర్ 2 ఇయర్స్లో వాళ్ళకి ప్రమోషన్ మీద యూకే కానీ, యూరోప్ కానీ ఇలా వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా అవకాశాలు ఉంటాయండి. ఓకే రైట్ సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ తుని నుంచి విజేత. హలో అండి విజేత గారు. హలో సార్తో మాట్లాడండి. హలో గుడ్ ఈవినింగ్ విజేత గారు. సార్ నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఓకే, సో నాకు బిఎస్సీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కోసం తెలిసింది కోర్స్ ఉన్నారని. సో అంటే ఇది ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి తెలుసుకుందామని కాల్ చేశాను సార్. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మా. ఈ ప్రోగ్రామ్ ఎస్పెషలీ బైపీసీ చదివిన పిల్లలకి బ్రహ్మాండంగా సూట్ అవుద్ది. బైపీసీ చదివిన పిల్లలు సామాన్యంగా ఏంటంటే ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ 10th తర్వాత బైపీసీలో జాయిన్ అవుతారు. బట్ అందరికీ అందరూ డాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు బైపీసీ చదివిన పిల్లలకి, ఎందుకంటే అనేకమైన కారణాల మూలంగా అనమాట. అంటే మీకు కాంపిటీషన్ ఎక్కువ అవ్వచ్చు, సీట్స్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒక్కోసారి మీకు కూడా అది ఎంబీబీఎస్ తర్వాత అంటే మా మాస్టర్స్ ఇవన్నీ కూడా చాలా లాంగ్ పీరియడ్ అనే ఉద్దేశంతో షార్ట్ టైం కోర్సెస్ ఏమైనా చేసి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనుకుంటారు. బట్ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటంటే డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు డాక్టర్ కాకపోతే కనుక మనం డాక్టర్ గారు అంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉండాలన్నా, లేకపోతే అంత మంది పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా, గౌరవర్యాలు సంపాదించాలన్నా ఎలాంటి కోర్సు అన్నది చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అమ్మా. ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఈ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది. ఈ ప్రోగ్రామ్ చేయడం మూలంగా ఏంటంటే ఆపర్చునిటీస్ మీకు అనేకమైన రంగాల్లో, ఇవాళ రోజున హోటల్ రంగాలు లేక హోటల్ రంగాలతో కలిపి హాస్పిటల్స్, ఎస్పెషలీ హాస్పిటల్స్ అమ్మ, కార్పొరేట్ హాస్పిటల్స్లో మీకు అపోలో, కేర్, ఏఐజీ, స్టార్, సెవెన్ హిల్స్, పినాకిల్ ఇలాంటి హాస్పిటల్స్లో మీకు బ్రహ్మాండమైన జాబ్స్ అనమాట. అంటే డాక్టర్ గారు ఎలా అక్కడ ప్రాక్టీస్ చేస్తారో అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా అంటే పోస్ట్ సర్జరీస్ కానీ లేకపోతే పోస్ట్ కన్సల్టెన్స్ డాక్టర్ కన్సల్టెన్సీ తర్వాత కంపల్సరీగా మీ దగ్గరికే వచ్చి కన్సల్టెన్సీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆహార పదార్థాలు, ఆహార విధానాలు ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉండాలో అవి మీరే చెప్తారనమాట. సో డైటిక్స్ చదువుతారు, న్యూట్రిషన్ చదువుతారు కాబట్టి మీకు అందుకనే హాస్పిటల్స్లో జాబ్స్ వస్తాయి. అలాగే మీకు ఫార్మాసిటికల్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. చాలా పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ లైక్ అమూల్ అవ్వచ్చు, క్యాడ్బరీస్ అవ్వచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మీకు జాబ్స్ వస్తాయి. సో మీకు కొంతకాలం ప్రాక్టీస్ చేసినాక, ఐ మీన్ కొంతకాలం వర్క్ చేసినాక మీరు సొంతగా ప్రాక్టీస్ చేయాలన్నా కానీ ఒక క్లినిక్ ఓపెన్ చేసుకుని డైటిషియన్ అని చెప్పి మీరు డైటిక్స్ మీద మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. డాక్టర్ గారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు
చేస్తారు అలాగా. సో మీరు సొసైటీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదిస్తారు. అన్నిటికీ మించి ఇవాళ రోజున జిమ్స్ అవ్వచ్చు, హెల్త్ రిసార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిలిం స్టార్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ పీపుల్ అవ్వచ్చు, పర్సనల్ డైటీషియన్స్ని కావాలని కోరుకుంటున్నారమ్మా. సో ఇవాళ రోజున డైటిక్స్ చేసిన పిల్లలకి, న్యూట్రిషన్ చేసిన పిల్లలకి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు బాగా ఇంకా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో వీలైతే కనుక కొంచెం తొందరగా కాలేజ్కి వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండమ్మా. ఎందుకంటే మీకు 15వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, సెప్టెంబర్ 15 నుంచి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి మహాలక్ష్మి. హలో అండి మహాలక్ష్మి గారు. హలో సార్, తో మాట్లాడండి. నమస్తే మహాలక్ష్మి గారు. సార్ నాకు బీబీఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నది సార్. ఓకే, అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, ఇంటర్లో నాకు 85% వచ్చింది. ఓకే, అయితే స్కాలర్షిప్ అది ఉంటుందా సార్? డెఫినెట్గా అమ్మా, కాలేజు ఇవాళ రోజున చాలామంది పిల్లల్ని స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం జరుగుతుంది. 80% అబవ్ వచ్చిన పిల్లలకి 50,000 దాకా కాలేజెస్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే 90% మీ ఇంటర్లో కనుక వచ్చి ఉంటే కనుక మీకు 1 లాక్ దాకా స్కాలర్షిప్స్ వచ్చేది. అదీ కాకుండా ఇవాళ రోజున గవర్నమెంట్ కూడా, అంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవ్వచ్చు, చదువుకుందామన్న, కష్టపడి చదువుకుందామని అర్హులైన పిల్లలందరికీ కూడా, అంటే ఎస్టీ ఎస్సీ మైనారిటీ బీసీ వైట్ కార్డు వీకర్ సెక్షన్ ఉన్న పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ త్రోగా కూడా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందమ్మా. సో మన కాలేజెస్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలేటెడ్ కాబట్టి హైదరాబాద్లో మీకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ స్కాలర్షిప్సే కాదు, తర్వాత బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నారమ్మా. ఇవాళ నేషనలైజ్ బ్యాంక్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, అలాగే కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇలాగ మీకు మనం సపోర్ట్ చేయడానికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కొన్ని బ్యాంక్స్ మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. టోటల్ హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు అన్నిటికి కలిపి మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ కూడా మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఉద్యోగం చేస్తూ మీరంతకు మీరు రీపే చేసుకోవచ్చు. మీ తల్లిదండ్రుల మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా మీరు చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే కనుక ఒక్క రూపాయి కూడా మీకు ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఈఎంఐ పద్ధతిలో మీకు ఫీజు పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. చాలామంది ఇవాళ రోజున పిల్లల్ని సపోర్ట్ చేయడానికి, ఇలాంటి అంటే ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారమ్మా. సో మీరు కాలేజీని అప్రోచ్ అయితే కనుక మీకు ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ లేకుండా ఎంత బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఎంత బ్రహ్మాండంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అన్న అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీకు అవన్నీ గైడ్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్లో ఏ కోర్సులు అందిస్తుంది? హోటల్ మేనేజ్మెంట్లో అండి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, స్టూడెంట్ యొక్క ఏజ్ని బట్టి తను చాలా ప్రోగ్రామ్స్ ఎంచుకోవచ్చు అండి. ఇంతకు ముందు ఏంటంటే 10-15 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ డిప్లొమా ప్రోగ్రామ్స్ లేకపోతే 1 ఇయర్ ప్రోగ్రామ్స్ అలా ఉండే. బట్ ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న డిమాండ్ చూసి యూజీసీ కానీ యూనివర్సిటీస్ కానీ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఒకేషనల్ ప్రోగ్రామ్స్లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అనేది కూడా ఇంటర్మీడియట్ బోర్డులోనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. అంటే ఎలా అయితే పిల్లలు ఎంపీసీ చదువుకుంటారు, బైపీసీ ఎలా చదువుకుంటారో, సిఈసీ ఎలా చదువుకుంటారో, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల ప్రోగ్రామ్ చదువుకోవచ్చు. ఆ ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత కాకపోతే పిల్లలు వెంటనే డిగ్రీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎలా అంటే ఎంపీసీ చదివిన పిల్లలు ఇంజనీరింగ్ ఎలా చదువుతారు, బైపీసీ చదివిన పిల్లలు డాక్టర్ ఎలా చదువుతారో, అలాగే ఇంటర్లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలు డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, చాలా బ్రహ్మాండమైన స్కిల్స్ డెవలప్ అవుతాయి, అలాగే భవిష్యత్తులో చాలా మంచి మంచి ఉద్యోగాలు చాలా బ్రహ్మాండంగా సెటిల్ అవడానికి అవకాశాలు ఉంటాయండి. సో మన దగ్గర ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ ఉంది, డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అలాగే మాస్టర్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ ఉందండి, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అనమాట. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేయడమే కాకుండా జేఎన్టీ అఫిలియేషన్తో ఏంటంటే డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఆఫర్ చేస్తున్నామండి. బట్ ఈ సపరేట్ క్యాంపసెస్ ఉంటాయి అనమాట, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపసెస్ వేరు, జేఎన్టీ క్యాంపస్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉండే క్యాంపసెస్ వేరు కాబట్టి. సో జేఎన్టీ రిజల్ట్ అవ్వాలి అని అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఆ క్యాంపస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డెఫినెట్గా మీకు ఏ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వాలంటే ఆ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు. గ్రేట్నెస్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్స్ అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్స్ రావడం అనేది 60-65% ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి 100 మందిలో 60-65 మందికి ఇవాళ రోజున మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నామండి. అంటే కంట్రీస్ లైక్ దుబాయ్, సింగపూర్, అబుదాబి, అలాగే మనకి మాల్దీవ్స్, మలేషియా ఇలాంటి కంట్రీస్లో అయితే కనుక చాలామంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి ప్లేసెస్ కూడా మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ పంపిస్తుంది జరుగుతుందండి. ఇన్ఫ్యాక్ట్ రేపు 8వ తారీఖు మన
మన క్యాంపస్ ఎంట్రీస్ ఉన్నాయి. అమెరికా నుంచి 4 హోటల్స్ ఒకేసారి మనకి క్యాంపస్ ఎంట్రీస్కి వస్తున్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 150 పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ 150లో మోర్ దెన్ 100 పీపుల్ సెలెక్ట్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దే విల్ బి ఫ్లయింగ్ ఇన్ నెక్స్ట్ 2-3 మంత్స్లో వాళ్ళు అమెరికా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. సో హోటల్ మేనేజ్మెంట్స్ రంగం ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ పాండమిక్ సిచ్యువేషన్లో కొంచెం డౌన్ఫాల్ అయిందండి, బట్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. లాస్ట్ ఫిబ్రవరి నుంచి అనేకమైన దేశాలు అనేకమైన హోటల్స్ ఇవాళ రోజున మమ్మల్ని ఉద్యోగాల కోసం పిల్లల్ని అడుగుతున్నారు. సో పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ మేము వాళ్ళ రోజున వాళ్ళకి సపోర్ట్ చేసి బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకోగలుగుతున్నాం. సో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అనేది హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లలకి చాలా ఎక్కువ వస్తుంది. సో ఇంటర్ లెవెల్లో హోటల్ మేనేజ్మెంట్ ఉంది, డిగ్రీకి చదవాలన్నా హోటల్ మేనేజ్మెంట్ ఉంది, మాస్టర్స్ చదవాలన్నా హోటల్ మేనేజ్మెంట్ ఉంది. అలాగే కల్నరీ ఆర్ట్స్ అని చెప్పి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి, ప్రొడక్షన్ అంటారన్నమాట. అంటే ఓన్లీ షెఫ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలా ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే, రైట్ సార్. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కోసం సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సులు అందిస్తున్నారు? ఇందాక ఒక పాప ఫోన్ చేసి అడిగింది కదండి, నేను బైపీసీ చదివాను సార్, నాకు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదవాలని అని చెప్పి. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అన్న ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇందాక ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ ఫర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కానీ. ఓకే సార్, ఈ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివే స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుందంటారా? 100% అండి, ఎందుకంటే మన దగ్గర చదివే పిల్లలందరికీ కూడా యూఎస్సీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మన డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలేటెడ్, అలాగే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలేటెడ్ కాబట్టి వాళ్ళకి 100% గవర్నమెంట్ జాబ్స్కి అన్నింటికి ఎలిజిబుల్. కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అవైలబిలిటీ వస్తాయి కాబట్టి అప్పటిదాకా మాత్రం ఏ పిల్లల్ని కోర్స్ కంప్లీట్ అయినాక ఖాళీగా మాత్రం ఉంచుకోండి. అందరికీ కూడా 100% ప్రైవేట్ జాబ్స్ అయితే 100% జాబ్స్ ఇప్పించేయడం జరుగుద్ది. అలాగే వాళ్ళకి నోటిఫికేషన్ పడినప్పుడు వాళ్ళకి ఆ నోటిఫికేషన్ పడిందని చెప్పడం కానీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైల్వేస్లో, బ్యాంకింగ్ సెక్టర్స్లో, అలాగే కొంతమంది సివిల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు, అలాంటి ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఇలాంటివన్నీ కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇలాంటి ఉద్యోగాలు అన్నింటికి కూడా ఈ పిల్లలు ఎలిజిబుల్ అండి. అదీ కాకుండా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలన్నా కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మేము ఫారెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ కానీ ఎంఎస్ఎస్ కానీ మేము ఫారెన్ వెళ్ళొచ్చా అని చెప్పి. 100% వెళ్ళొచ్చు అండి, ఫారెన్ వెళ్ళి కూడా చదువుకోవచ్చు, ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. అలాగే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే మన కాలేజే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ ప్లేస్మెంట్కి సంబంధించిన కానీ ఇంటర్న్షిప్కి సంబంధించిన కానీ ప్లేస్మెంట్కి సంబంధించిన కానీ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ బాగా టూరిజం డెవలప్ అయ్యి బాగా బిజినెస్ మేళలో బాగా డెవలప్ అయిన కంట్రీస్ అన్నింటిలో కూడా అభివృద్ధి చెందిన దేశాలన్నింటికి కూడా మనమే స్టూడెంట్స్ని పంపించడం జరుగుద్ది. సో ఆ బాధ్యత కూడా మేము కాలేజ్ తరఫున మేము తీసుకుంటాం, ఎందుకంటే స్టూడెంట్ యొక్క భవిష్యత్తు అన్నది చాలా ముఖ్యం అండి. స్టూడెంట్కి చాలా మంచి ప్లేస్మెంట్, మంచి చదువు చెప్పడం అన్నది మేము బాధ్యతగా ఫీల్ అవుతాం కాబట్టి స్టూడెంట్స్కి 100% జాబ్ అన్నది మేము ప్రామిస్ చేయగలుగుతాం. కాకపోతే స్టూడెంట్ వైపు నుంచి చేయాల్సిన ఒకే ఒకటి ఏంటంటే రెగ్యులర్గా కాలేజ్కి రావడం అండి. 85% అటెండెన్స్ మినిమం మెయింటైన్ చేస్తే అలాంటి పిల్లలకి మేము బ్రహ్మాండమైన చదువు చెప్తాం, బ్రహ్మాండంగా ప్రాక్టికల్స్ నేర్పిస్తాం, బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాం, అలాగే కోర్స్ కంప్లీట్ అయిపోయినాక 100% జాబ్ కూడా ఇప్పిస్తాం. లేదు అంటే అటెండెన్స్ మెయింటైన్ చేయలేకపోతే మాత్రం ఇలాంటి కోర్సెస్ చేయటం అనేది కొంచెం కష్టసాధ్యం అండి, ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ జాబ్ కోర్సెస్ అనమాట ఇవన్నీ కూడా. ఎక్కువగా ఇన్ పర్సన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, ఇన్ పర్సన్ ప్రాక్టికల్స్ చేయాలి, ఇన్ పర్సన్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, బాడీ లాంగ్వేజ్ పెంపొందించుకోవాలి, ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ చాలా ఉంటాయి కాబట్టి. సో అటెండెన్స్ అన్నది చాలా ముఖ్యం అనమాట. సో 85% అటెండెన్స్ ఉన్న పిల్లలకి చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు మేము చూపించగలుగుతాం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి కార్తిక్. హలో అండి కార్తిక్ గారు. సార్తో మాట్లాడారు సార్. ఇప్పుడు మియాపూర్ లో కొత్త క్యాంపస్ ఉందన్న సార్? అవునండి సార్. ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయండి హోటల్ మేనేజ్మెంట్ అట్లా? ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి, లాస్ట్ 1 మంత్ నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఈ సెప్టెంబర్ ఎండ్కి 3rd వీక్లో కానీ 4th వీక్లో కానీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయండి. సో చాలా తొందరగా సీట్స్ కూడా ఫుల్ అయిపోతుంది కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీరు కాలేజ్కి వచ్చి ఎంక్వైరీ చేసి అంటే అడ్మిషన్కి రెడీ అయ్యి మీరు వస్తే బెటర్ అండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. కాలేజ్ గురించి మీ కాలేజ్ పిక్చర్స్ ఏమైనా చూడాలన్నా, వీడియోస్ చూడాలన్నా sun.edu.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ కూడా కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటో చూడొచ్చు. లొకేషన్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి చాలా దగ్గర అండి, 50 మీటర్స్ ఉంటుంది. పిల్లర్ నెంబర్ 616కి జస్ట్ ఆపోజిట్ లైన్, మాతృ శ్రీనగర్లోకి వెళ్ళంగానే మీకు 4th బిల్డింగే కాలేజ్ కాబట్టి చాలా ఈజీ లొకేషన్. సో మీరు వీలైనంత తొందరగా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం బెటర్ అండి. సో మియాపూర్లో చాలా స్పీడ్గా ఉంది, అంటే తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎఫిలియేటెడ్ సీట్స్ చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో వీలైనంత తొందరగా రమ్మని చెప్పి మేము చెప్తున్నాం పిల్లలు.
గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓకే రైట్ సార్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ కోసం అంటే గవర్నమెంట్ అందించే ఫీజు రియంబర్స్మెంట్, లోన్ ప్రాసెస్, స్కాలర్షిప్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారా సార్? డెఫినెట్గా అండి, ఇందాక నేను చెప్పాను కదండి, గవర్నమెంట్ పిల్లలందరికీ కూడా అంటే అర్హులైన పిల్లలందరికీ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఇలాంటి వైట్ కార్డు ఉన్న పిల్లలు, వీకర్ సెక్షన్ ఉన్న పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేసి పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ త్రూగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందండి. అలాగే కాలేజ్ వైపు కూడా మా దగ్గర జాయిన్ అయ్యే ముందు ప్రీవియస్ ఎడ్యుకేషన్లో కనుక 80% ఉంటే 50,000 దాకా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 90% ఉంటే కనుక అలాగే ఎడ్యుకేషన్లో 1,00,000 దాకా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. సో పిల్లలు ఈ అన్ని అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని వాళ్ళు చదువుకోవచ్చు. అది కాకుండా ప్రతి స్టూడెంట్ని కూడా మన దగ్గర జాయిన్ అయినాక సెకండ్ సెమిస్టర్ అంటే జనవరి ఎండింగ్కి సెకండ్ సెమిస్టర్ అయిపోద్దండి, ఫిబ్రవరి నుంచి ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్స్ చేస్తారనమాట. అంటే జాబ్ చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. ఆ జాబ్ చేసేటప్పుడు పిల్లలకి 15,000 నుంచి 20,000 దాకా స్టైఫండ్ వచ్చే ఇప్పించే బాధ్యత కూడా కాలేజ్ తీసుకుంటుందండి. అంటే సంవత్సరానికి చదువుకునే టైంలోనే 1.5 నుంచి 2 లక్షల రూపాయల దాకా వాళ్ళంతకి వాళ్ళే సంపాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ హాస్టల్ నీడ్స్కి కానీ వాళ్ళ డైలీ నీడ్స్కి కానీ వాళ్ళంతకు వాళ్ళే డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. సో ఇలాగ బాగా కష్టపడి చదువుకుంటూ బాగా కష్టపడి వర్క్ చేసిన పిల్లలు చాలా బ్రహ్మాండమైన భవిష్యత్తు చూస్తారండి. ఓకే సార్, ఈ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వెరీ సింపుల్ అండి, హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్ ఉంది. అలాగే ఇప్పుడే నేను చెప్పాను కదండి మెట్రో మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఒక క్యాంపస్ ఉంది. ఈ రెండు క్యాంపసెస్ సండేస్ అయినా హాలిడేస్ అయినా ఎప్పుడైనా ఓపెన్ చేసే ఉంటాయి అన్నమాట, అడ్మిషన్స్ క్లోజ్ అయ్యేదాకా. సో మీరు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా కానీ వాకిన్ రావచ్చు. అలాగే పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పి కొంచెం కంపల్షన్ పెడతాం అన్నమాట, ఎందుకంటే పేరెంట్స్కి కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది అర్థం అవ్వాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ చదువుకునేటప్పుడు వర్క్ చేయడం ఎందుకు, చదువుకునేటప్పుడు డబ్బులు సంపాదించడం ఎందుకు, అట్ ద ఏజ్ ఆఫ్ 17, 18, 19 ఎందుకు వర్క్ చేయాలని ఆలోచనలు చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో అది ఎందుకు వర్క్ చేపిస్తున్నావు అన్నది పేరెంట్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రామ్స్ మూలంగా పిల్లలకి ఎంత మంచి భవిష్యత్తు ఉంటుందో పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా వస్తానికి వీలుగా ఉండడానికి ఆదివారాలు కూడా ఓపెన్ చేసి ఉంటుంది, సెలవు దినాల్లో కూడా కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుందండి. ఇకపోతే ప్రతి స్టూడెంట్ని మేము అడ్మిషన్కి ఇవ్వలేకపోవచ్చు అండి, ఎందుకంటే స్టూడెంట్ని మేము అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సుకి తగ్గ అంటే ఫిజికల్ అపీరెన్స్తో పాటు అతనికి మెంటాలిటీ అంటే స్ట్రాంగ్గా ఉందా లేదా, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అన్నది కూడా చూసుకుని అతనికి ఇష్టపూర్వకంగా ఈ కోర్సు జాయిన్ అవుతున్నాడా లేదా, లేకపోతే ఎవరన్నా ఈ కోర్సు ఊరికే చాలా బాగుంటుంది ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చాడా, ఇలాంటివన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుని అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. మా దగ్గరికి ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాంచ్కి మాకు ఆల్మోస్ట్ 1,000 దాకా మాకు వాకిన్స్ వస్తే వీల్ బీ టేకింగ్ ఓన్లీ 400 to 500 అడ్మిషన్స్ ఎవ్రీ ఇయర్ అండి. ఓకే సార్, ఈ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? September 15th నుంచి అని చెప్పాను కదండి, 3rd week నుంచి స్టార్ట్ అవుతుందండి, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో రామ్నగర్లో జాయిన్ అవ్వాలన్నా, మియాపూర్లో జాయిన్ అవ్వాలన్నా, అలాగే విశాఖపట్నంలో ద్వారకానగర్లో జాయిన్ అవ్వాలన్నా, సాగర్నగర్లో జాయిన్ అవ్వాలన్నా ఎవరైనా కానీ వీలైనంత తొందరగా వాకిన్ వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్ అండి, ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆన్లైన్లో మన కాలేజీలోనే అడ్మిషన్ రావాలి అంటే ఎలాంటి ప్రాసెస్ మనం తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది ఒకసారి కాలేజ్కి వస్తే మేము గైడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు వేరే కాలేజీలో అలాట్ అవ్వకుండా మన కాలేజీలోనే అలాట్ అయ్యేటట్టు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిమ్మల్ని అలా గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్ సార్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో అందించే కోర్సులు మరియు ఫెసిలిటీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్టడీ గైడ్, కీ వాచింగ్ టీ న్యూస్.